యాక్సిడెంట్లో చనిపోయారు. సారీ. మరి నువ్వెవరి దగ్గర ఉంటావు? మా బామ్మ దగ్గర ఉంటాను. హే, మా మమ్మీ వచ్చేసింది. బాయ్. బాయ్. హాయ్ మమ్మీ. రావే, డ్రాప్ చేస్తాను. ఓకే బాయ్. వెళ్దామా? మీకు కొడుకు ఎక్కడిది? వర్షం వస్తుందని మా స్కూల్ ఎర్లీగానే వదిలేశారు. ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. అవునా? పాపం ఎవరో పడేసుకున్నట్టున్నారు. ఇవి చూడు, రెండు సేమ్గా ఉన్నాయి. అవి ఫ్రెండ్షిప్ కార్డ్స్ అమ్మా, అలాగే ఉంటాయి. ఇందాక ఇక్కడ నిలబడినప్పుడు పడిపోయి ఉంటాయి. అంటే ఇవి మామూలు కార్డ్స్ కావా? కాదమ్మా, ఇద్దరు ఫ్రెండ్స్ తమ ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడానికి ఒకరికి ఒకరు ఈ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎప్పుడైనా వాళ్ల మధ్య అపార్థాలు వస్తే ఈ కార్డ్స్లో రాసుకుని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అవి చదివి వాళ్ల మధ్య అపార్థాలు తొలగించుకుని మళ్ళీ వాళ్ల స్నేహాన్ని నిలబెట్టుకుంటారు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. రవి. రవి ఏంటి? నచ్చాయా? నీకొకటి నాకొకటి. వర్షం రావాలంటే మబ్బులు రావాలి, సంధి రావాలంటే రవి రావాలి. హాయ్. ఏ, ఆ డ్రాపింగ్ ఛాన్స్ ఏదో మాకి వచ్చుగా. ఇడియట్. చంటిగాడు ఆల్రెడీ చూసేసాడు. రేయ్ ఫోన్ రా. అన్నా, డ్రాప్ చేద్దా? వచ్చేస్తా అన్నా. కామెంట్స్ ఏమైనా చేశారా? ఎస్. వద్దు, వీధి కుక్కలు, వాళ్ళ గురించి మనకెందుకు? అది కాదు సంజయ్, ప్లీజ్ వదిలే. ఓకే. ఏంటి ఇవాళ బర్త్డే కూతురుదా లేక మా మేడం గారిదా? అదొకటే తక్కువైంది.
ఏంటో ఏమైంది? డాడీ అక్క చూడు, మా గ్యాంగ్ ని తొట్టి గ్యాంగ్ అంటుంది. తొట్టి గ్యాంగ్ కాకపోతే పొట్టి గ్యాంగ్. ఎన్నిసార్లు చెప్పాలి పిల్లల ముందు ఇలా చేతులు పట్టుకోవద్దని? ఇందులో తప్పే ఉందో, నా భార్యవే కదా అని. మీరు చెడిపోయింది కాక వాళ్ళు కూడా చెడగొట్టేటట్టున్నారు. అంటే పెళ్ళయ్యాక భార్యను ప్రేమించడం, చొరవగా ఉండటం కూడా తప్ప? తప్ప తప్పున్నారా? అసలు ఇంట్లో ప్రేమ అని ప్రస్తావన రావడమే నాకు ఇష్టం లేదు. డాడీ మా ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది. ఓకే, నీ మాటే కానీ. రవి వాళ్ళు వచ్చే టైం అయింది, ఆ ఏర్పాట్లు ఇవ్వ చూడు. నేనేం చేయాలో నాకు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. బంటికి చికెన్ ఫ్రై. ఇదిగో చికెన్ ఫ్రై. సంజాకి పరమన్నం. అదిగో పరమన్నం. రవికి పులిహోర ఏంది మమ్మీ, చేయలేదా? తెచ్చే వరకు ఆగలేవా? అన్ని ఒకసారి తీసుకురావడానికి నాకేం 10 చేతులు లేవు. కరెక్టే, ఆ దేవుడు మీ మమ్మీకి 10 నోర్లు ఇచ్చాడు గాని 10 చేతులు ఇవ్వలేదురా. హ్యాపీ బర్త్డే రూపా. థ్యాంక్ యూ బంటి. రవి సంచే వాళ్ళు ఏరి, వాళ్ళు నీ కోసం గిఫ్ట్ తేయడానికి వెళ్ళారు. మరి నువ్వు తేలేదేంట్రా? నేను రావడమే పెద్ద గిఫ్ట్ అంకుల్, ఇక గిఫ్ట్ ఎందుకు? ఓర్ని పెద్ద ముదురువేరా నువ్వు. హాయ్ రూపా. డాడీ రవి సంజే వాళ్ళు వచ్చారు. హ్యాపీ బర్త్డే రూపా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రూపా. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే. ఈ ప్రోగ్రామ్ అయిపోయాక ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటే బాగుంటుందేమో. రెగ్యులర్ గా నీ ప్రోగ్రామ్ అదే కదరా, ఇవాళ కూడా ఆగలేవా? 2 మినిట్స్ బంటి. ఇంకన్నా కావాలా? ఎందుకు? కుయి పెట్టడానికి. ఆహా, పంజుడు అవుట్ అవుట్. రే, నువ్వు అవుట్ అయిపోయావురా, ఇప్పుడు బ్యాటింగ్ నాది. మమ్మీ పిలుస్తుంది. కనీసం అక్కడైనా 2-3 ఏళ్ళు ఉంటామని గ్యారంటీ ఉందా? మిలిటరీ ఉద్యోగం అంటేనే ట్రాన్స్ఫర్కి సిద్ధంగా ఉండటం. ఈసారి పోస్టింగ్ బార్డర్లో కాబట్టి ఎన్నాళ్ళుంటామో ఎక్కడుంటామో నాకే తెలీదు. అయినా ఇంత అర్జెంట్ ఆర్డర్స్ ఏంటి? కనీసం సామాన్ అయినా సర్దుకోవాలా వద్దా? ఇవేమైనా పెళ్లి చూపులా అన్నీ అనుకుని అరేంజ్ చేసుకోవడానికి రేపట్లోగా హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలి, త్వరగా కానీ. వచ్చావా? వెళ్ళి బట్టలు బుక్స్ సర్దుకో. ఎక్కడికి మమ్మీ, ఊరెళ్తున్నామా? వెళ్ళడం కాదు, వెళ్ళిపోతున్నాం. డాడీకి ట్రాన్స్ఫర్ అయింది. ఏంటి అలా నిలబడ్డావు, వెళ్ళి రెడీ అవు. మా ఫ్రెండ్స్ కి చెప్పొస్తాను మమ్మీ. అసలే టైం లేదని ఆయన గారు కంగారు పెడుతున్నారు, మధ్యలో నీ గొడవ ఏంటి? వాళ్ళకి నేను చెప్తాను కానీ నువ్వు వెళ్ళి సామాన్ సర్దుకో, వెళ్ళు. హాయ్ ప్రియా, చెప్పు. రూపా, మీరు ట్రాన్స్ఫర్ అయ్యి మీ ఊరు వెళ్ళిపోతున్నారా? కుమార్ కూడా చెప్పలేదు. అవును, డాడీ ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను నా ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ తీసుకుని వెళ్తున్నాను. మీ ఊరు అంటే ఎప్పుడు చెప్తూ ఉంటావే, రవి, సంధ్య, బంటి అని. ఊరేనా? అవును ప్రియా, 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని కలవబోతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో. వర్షం ఆగిపోయింది. సంజయ్, ఒకసారి దిగు. నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఎక్కడికి? పర్సనల్. ఏంటా పర్సనల్? మహారాజా.
హాయ్ తమ్ముడు, రా రా కూర్చో. రే చంటి వాళ్ళ బీర్ చెప్పండి రా. చెప్పన్నా స్ట్రాంగ్ లైటా? ఏమన్నా లైట్ అని చెప్తావు? స్ట్రాంగ్ చంటి, ఇలా ఫోన్ చేయగానే అలా వచ్చేసావే, చాలా స్పీడ్గా ఉన్నావు. ఏ లేదన్నా, ఏనే సాఫ్ట్వేర్ కంపెనీ కాడన్నా. అన్నా సాఫ్ట్వేర్ కంపెనీలో పోర్ అన్నా, సాఫ్ట్వేర్ సూపర్ అన్నా, ఇలా సెట్ చేద్దాం అనుకున్నా నువ్వేం ఫోన్ చేసి అడగొట్టినావు? అరే సెట్ చేసుంటే ఈ సెటప్ మళ్ళీ సెటప్ అయి ఉండేదిరా. సెట్ చేసేది ఎవడ్రా వాడు? అన్నా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పోర్ తాలూకులా ఉన్నాడన్నా. అన్నయ్య కొద్దిగా లేస్తావా? థ్యాంక్ యూ. అన్నయ్య చంటిగాడు, ఐ మీన్ ఇడియట్ సినిమా చూసింది నువ్వే కదా? నేనే. అయితే ఏంటి? ఓ ఏం లేదు, నీకు సరిగా గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి చూపిద్దామని. ఎలా ఉంది చంటిగాడి దెబ్బ? ఇది రవిగాడి దెబ్బ. రవి అంటే చూసావా? జస్ట్ వన్ మినిట్, ఓకే వన్ మినిట్. ఎరా సాఫ్ట్వేర్ పోరి సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నావా? దాని వెనక హార్డ్వేర్ కూడా ఉంటుందిరా, హార్డ్గా ఉంటుంది. ఏంటి సైలెంట్గా ఉన్నావు? జనరల్గా తిడతావు కదా, తిట్టు. నేను ఎన్ని తిట్టినా వేస్టే. ఓహో వీధి కుక్కలని నువ్వే అన్నావు కదా, అందుకే వ్యాక్సిన్ వేశాను. తప్ప కరెక్టే కదా, చెప్పు ఏంటి. ఈ గొడవలతో చస్తున్నాను, నువ్వు అంతే, ఆ బంటి కూడా. మదన్ ఏమైంది, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? ఏమైంది? మన ప్రేమ విషయం మా నాన్నకు తెలిసిపోయింది. మరేమన్నారు? హ్యాపీగా పెళ్లి చేసుకోమన్నాడు, కానీ ఓ 25 లక్షలు కట్నం ఇమ్మన్నాడు. 25 లక్షలా? నీ మొహానికి 25 వేలే ఎక్కువ. అదేంటి అలా అనేసా? లేకపోతే ఏంటి, కట్నం అన్నప్పుడే కరాఖండిగా చెప్పలేవా? మీ కట్నం ఇవ్వలేమన్న విషయం అదే చెప్పాను. మరేమన్నారు? ఇంకేమన్నారు? కట్నం ఇచ్చే సంబంధం చూస్తా ఉన్నారు. సరే చేసుకో, నాతో ఇంక మాట్లాడుకు, నన్ను కలవకు ప్లీజ్. ఒకసారి నా మాట విను. బట్టి ఏంట్రా, మీ అడితే టైం లేదు, దొరికితే కొలబడి చేస్తారు. ఎవరు పరిగెత్తు? నీ కార్డు పోతే పరిగెత్తు. ఏంట్రా ఏమైంది? పరిగెత్తు. పట్టుకోండి. నజల్రా వీళ్ళంత ఎవర్రా? వీళ్ళ ఒక్క నిమిషం, మా వాడు డౌట్ క్లారిఫై చేస్తా. వీళ్ళంతా నా బామర్దులరా,
దుర్యోధనుడు దుస్సాసురుడు డ్రామా ఆర్టిస్ట్ అని అర్థమవుతుంది కానీ అసలు విషయం ఏంటి? ఓ అదా పక్క వీధిలో డ్రామా వేస్తున్నారా, కృష్ణుడి గట్ట ఎలా ఉంటుందో చూసుకుందామని వాళ్ళు పర్మిషన్ లేకుండా డ్రెస్ దొంగలిచ్చా. అడిగేసుకోవచ్చు కదరా. అడిగేసుకుంటే కృష్ణుని ఎందుకు అవుతా, అందుకే కొట్టేశా. మరి నన్ను ఎందుకు పరిగెత్తిస్తున్నావు? పరిగెడుతుంటే బోర్ కొట్టకుండా తోడు. అయ్యో అది సరే గాని నన్ను వదిలేండిరా. మామా శకుని 500 రొక్కం ఇచ్చిన సో ఇతని ఈ డ్రెస్ ని వదిలేదని చెప్పుము. అన్న దుర్యోధన, ఆనాడు నిండు సభలో ద్రౌపదికి బట్టలిచ్చి మానము నిలిపిన ఈ కృష్ణుడి బట్టలు విప్పి మద మనచవలనని బహుకోరకగాను. బట్టలిపిస్తారా, రాయర్ కూడా వేసుకోలేదురా. ఏమి ఏమేమి అతల వితల రసాతల గగన పాతాల వీధులందు ఏ దేశమేగిన ఆ జీవరాశులు నంతమొందించు ఈ చక్రధరికి. ఎంతటి అవమానము, ఎంతటి అవమానము. అలిగి తిని ఒక్క నిమిషం ఉండను. దొబ్బేస్తున్నారు, పట్టుకోండి. ఏం వెతుకుతున్నారు? అందుడేను కదా నాయన, తడుముకొని చూడు. నువ్వు వేసింది క్యారెక్టర్, జీవించకు లగెత్తు. చూస్తున్నా పదరా. దుశ్శాసన దుశ్శాసన. ఒరేయ్ దొంగ సచ్చినోళ్ళారా, యదవ సచ్చినోళ్ళారా, నీ జిమ్మడి పోను మా ఆయన ఇంట్లోనే ఉన్నాడురా. ఎవరు తాడేస్తాడు తెలిపోతావా? రొక్కం ఇచ్చేదాం, ఇంకో ఐస్ క్రీమ్ కొనుక్కును. వద్దు, నాకు అదే ఐస్ క్రీమ్ కావాలి. ఓ హతవిధి, ఒక్క నిమిషం. ఏమి ఐస్ క్రీమ్ రంగు మారినది? పంచాలి పంచపత్రిక పంచూడింది చూసుకో. పంచూడిపోతుందా? బైక్ సర్వీసింగ్ ఇచ్చినట్టే నిన్ను సర్వీసింగ్ ఇచ్చాను. చదివింది కంప్యూటర్ సైన్స్, చేసేది రోడ్డు మీద ఫైట్స్. నువ్వు నా మాటే కాదు, ఎవరి మాట లెక్క చేయడం లేదు. నిన్ను మీ నాన్నగారు తిడుతున్నారంటే అది ఊరికే కాదు. అవును, తిట్టించుకోవడానికి రోజు 100 రూపాయలు ఇస్తున్నా. ఈ కుళ్ళు చోకులతోనే టైం అంతా వేస్ట్ చేస్తున్నా. మరీ నీకున్నంత టాలెంట్ లేకపోయినా తెలుగులో ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నా. నేనన్నా నా ఏమన్నా నవ్వులాటగా ఉంది. సంజయ్, విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. యాజ్ ఎ ఫ్రెండ్, నీ అంబిషన్ని నువ్వు రీచ్ అవ్వాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. అమ్మయ్యా, కోపం తగ్గిందా? ఇప్పుడు నీ కోపం తగ్గించాలంటే ఏం చెయ్యాలి? ఐస్ క్రీమ్ తెచ్చి ఐస్ చేయాలన్నమాట. ఓకే. ఎవడ్రా బంటిని కుద్దుంది? బంటిని కుద్దు, బతకాలన్నానా? బయటికి రండి, కమ్ ఆన్ బంటి, ఇక్కడ లోకల్, బయటికి రారా, రా. బంటీనా? ఏంట్రా బంటి, ఆడోళ్ళు చూస్తే ఐస్ అయిపోతావు, గుద్దినందుకు ఇరగదీరా. మీరు బంటీనా? అవును. ఓ సారీ సార్, మీరని తెలియక. ఎనీవే, ఐఎమ్ రూపా. నువ్వు రూపావు కదా? రే, మన చిన్నప్పుడు ఫ్రెండ్ రూపారా? ఏ బాగున్నావా? ఏ, ఈ డ్రెస్ ఏంటి, వేషం ఏంటి? అయ్యారే వస్త్రమాను, అవుతలేరా, పట్టుకో. సారీ సారీ. రే రవి, సంధ్య మన రూపరా? రూపా రూపా. హే రవి, నీకు మీసాలు వచ్చేసినీరా? నా మీసం తీస్తావా? సారీ సారీ సారీ. ఓకే ఓకే. బాగున్నావా? బాగున్నాను. నీ అవతారం చూస్తే నవ్వుతారా? ముందు వెళ్ళి చేంజ్ చేసుకో. 2 మినిట్స్. కలలు కనే కమ్మనే వేళ కౌవించే మనసుకు నేడు కలిసొచ్చే యవ్వన హృదయం ఇంపుగా కనువింపుగా. కలలు కనే కమ్మని వేళ కంపించే మనసుకు నేడు కలిసొచ్చే యవ్వన హృదయం ఇంపుగా కనువింపుగా. Friendship day. We are the friends, we're gonna party all night, so get on the floor and dance, all right. Shake a leg and get on the groove, so come on y'all, just show me some moves. ఊహలతో విహరిస్తాం సరదాగా గడిపేస్తాం. కలలు కనే కమ్మన వేళ కౌపించే మనసుకు నేరు కలిసొచ్చే యవ్వన హృదయం ఇంపుగా కనువింపుగా. Let's be the best. Let's go.
మాలిన్యం మనసుకు లేదు, మది నిండా మమతల రాగం, కళ్ళలోని ఆనందం గుండె తాకని నాడు. కౌవించే మనసుకు నేడు కలిసొచ్చే యౌవన హృదయం ఇంపుగా కనువింపుగా. Friendship Day. నాకెందుకో ఈ కేసులో అమ్మాయి తప్పేం లేదనిపిస్తుంది సార్. జనార్దన్ సార్, నువ్వు నాకు జూనియర్వా, నేను నీకు జూనియర్నా? సార్ నేనే మీకు జూనియర్ సార్ కదా. అవును, ఆ అమ్మాయిదే తప్పు అంటూ నేను 2-3 రోజుల్లో వాళ్ళకి విడాకులు ఇప్పిపోతుంటే ఆ అమ్మాయిదేం తప్పులేదంటావేంటి? లేదు సార్. అక్కడ నువ్వు బట్టావేంటి సార్? లేదు కదా. లేదు సార్, ఎక్కువ టాలెంట్ చూపించద్దు, కేసు వివరాలు చూడు. అలాగే సార్. ఏమండి మేజర్ అన్నయ్య వచ్చారా? అవునయ్య. కానీ కానీ ఏమైంది? వాళ్ళ ఆవిడ వాళ్ళ పెద్దమ్మాయి చనిపోయారంట. అయ్యో ఎప్పుడు ఎలాగా? అక్క కథని ప్రేమించింది, అమ్మ కాదంటే ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాతే తెలిసింది అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని. అతను పెట్టే కష్టాలు భరించలేక తిరిగి ఇంటికి రాలేక అక్క సూసైడ్ చేసుకుంది. ఈ కాలం పిల్లలు ఎలాగే తయారవుతున్నారు. ప్రేమ దోమ అని 25 ఏళ్ళు కల్పించిన తల్లిదండ్రులను వదిలేసి నిన్నగాక మొన్న పరిచయం వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. నా దృష్టిలో పెళ్ళి అంటే పెద్దవాళ్ళ అంగీకారంతో జరిగేది. పెద్దవాళ్ళని కాదని గుళ్ళు గోపురాలు, చర్చి మసీదులు, రిజిస్టర్ ఆఫీసులు, చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. కానీ రేపు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ కనిపించని దేవుడు కాదు కదా, సాక్ష్యం ఉండి సైన్ చేసిన ఫ్రెండ్స్ కూడా సరిదిద్దరు. అదే పెళ్లి పెద్దల సమక్షంలో జరిగితే బాధలు పంచుకోవటానికి, సమస్యలు తీర్చడానికి అందరూ ఉంటారు. అందుకే నా పెళ్లి విషయంలో మాత్రం డెసిషన్ మా నాన్నదే. ఎంత జరిగినా మేజర్కి బుద్ధి రాలేదు. కనీసం ఆ 2 కూతురునైనా ఆంక్షల్లో పెంచాలా? ఫ్యాషన్ డిజైన్ చేయించాడంట, అమ్మాయితో ఉద్యోగం చేయిస్తాడు. ఆడపిల్లలు అనేసరికి ఆంక్షల్లో పెంచాలా? ఏ మగపిల్లలు మాత్రం తక్కువ తిన్నారా? కరెక్ట్ కరెక్ట్, నువ్వు చెప్పింది మన కుమారుడు ఉన్నాడుగా సాక్ష్యం. చచ్చెంత టాలెంట్ ఉంది, కంప్యూటర్లో ABCD తెలియని నేనే ఆపరేటింగ్ సిస్టమ్ చేయడానికి ట్రై చేస్తుంటే మనోడు మాత్రం రోడ్డు మీద ఫైటింగులు చేస్తూ టైం పాస్ చేస్తున్నాడే. వాడికి బాధ్యత లేదు, ఉద్యోగం చేయడు, ముఖ్యంగా మనం చెప్పిన మాట వినడు. చెప్పాను కదా పెళ్ళి అనేది పెద్దవాళ్ళ మ్యాటర్, కెరీర్ గురించి నాకు మాత్రమే తెలుసు. అది చెప్పినా ఎవరికీ అర్థం కాదు. చెప్పడం కన్నా చేసి చూపించడం కరెక్ట్ అనేది నా పాలసీ, అంతే. మా వాళ్ళు మరి దారుణం తల్లి, వాళ్ళిద్దరు కొట్టుకోవడం తప్పిస్తాను, కనీసం మా వాడిని హీరో చేద్దామని, ఏ లెజెండ్గానో సెలబ్రిటీగానో ఇండస్ట్రీలో నిలబడదామని ఆ ఆలోచనే లేదు. ఏంటి చేసేది? నిన్ను నిలబెట్టాలంటే కావాల్సింది సపోర్ట్ కాదు, స్టూల్. ఏమైందిరా నీకు? కట్ చెప్పద్దు, నాన్న నవ్విన్ సినిమాలే సిల్వర్ జూబ్లీ ఆడతాయి. నువ్వేంట్రా ఫినాయిల్ తాగినట్టు ఫేస్ పెట్టావు? ఏంటి విషయం నీకు తెలీదా? ఈ లవ్ మ్యాటర్ ఇంట్లో మొత్తం లీక్ అయిపోయింది. ఇంకేంటి హ్యాపీగా? ఏంటి హ్యాపీ? వీడు అమ్మాయిని ప్రేమిస్తే వీళ్ళ నాన్న ధనలక్ష్మిని ప్రేమిస్తున్నాడు. ధనలక్ష్మి అదే క్యాష్ మహాలక్ష్మి. ఓ ఒకసారి మాట్లాడి చూద్దాం. ఏంటి మాట్లాడేది? వీడు చేస్తానని బెదిరిస్తే వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో లెక్క వస్తూ కూర్చున్నాడు. అయితే ఆలోచించాల్సిన మ్యాటరే. మ్యాటర్ అంటే గుర్తొచ్చింది, ఒకటి 1,000 రూపాయలు ఇస్తే క్యారెక్టర్ పక్క అని చెప్పాడు. రే
ఒక 1000 రూపాయలు ఉంటేవరా? అర్థమైందిరా, మిమ్మల్ని బతిమాలే కన్నా మా నాన్న బతిమాలమే నయ్యం. నాన్నోచ్చు, ఈ సృష్టిలో అంతా సమానమే. ఆడ మగ ఈ తేడాలన్నీ మనం సృష్టించుకున్నాము. భర్త ఏమిటి, భార్య ఏమిటి, బెడ్రూమ్ ఏమిటి, శృంగారం ఏమిటి, ఇవన్నీ మొదట్లో ఉన్నాయా చెప్పు. ఎత్ర నార్యేషు పూజ్యంతి రమంతి తత్ర దేవతా. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని కదా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక స్త్రీని గౌరవించిన వాడు గౌరవార్హుడు కాదు. అంచేత ఎప్పుడూ స్త్రీని గౌరవించాలి. చెవిలో పువ్వు, చేతిలో పుస్తకం ఉన్నంతవరకే నేను భక్తుణ్ణి. గెటప్ మారిందంటే మొగుణ్ణి. కాఫీ ఏంటో చూస్తున్నావు? కాఫీ ఎంతసేపే కాఫీ తీసుకురావడానికి? మొగుడి మాట అంటే అంత నిర్లక్ష్యమా? చంపేస్తానే అనుకున్నావు? ఇవో. ఏమే, అసలు ఎప్పుడైనా నీ మొహం నువ్వు అద్దంలో చూసుకున్నావా? బుద్ధున్నవాడు ఎవడన్నా నిన్ను పెళ్లి చేసుకుంటాడా? మరి మీరు చేసుకున్నారు కదండి. సెటైరా, చంపేస్తానే అనుకున్నావో? ఎందుకండి, ప్రతిరోజు నన్ను హింసిస్తున్నారు మీరు. హింస? నేను నిన్ను హింస పెడుతున్నాను? అవును. పెట్టాల్సిన హింస అంతా నువ్వు పెట్టి పైగా నన్ను అంటున్నావా? పోరా బ్రబా, రా. కప్పెవాడు దశ పోతాడే ఇప్పుడు బో. నానోయ్, అసలు హింస ఇప్పుడు స్టార్ట్ అయింది. నానా, మీరు ఎక్కడ ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నేను ఏమన్నా ఏగనా దోమనా ఇల్లంతా వెతకడానికి? పలు జోకేస్తున్నానా? సుల్లాపి స్ట్రైట్ గా పాయింట్ రా. అర్జెంటుగా 1000 రూపాయలు కావాలి. 1000 పైసలు కూడా ఇవ్వను. నా మాట వినవా నానా, నీ కొడుకు హీరో అవడం నీకు ఇష్టం లేదా? నువ్వు హీరో అయితే నాకేట్రా లాభం? ఎంత మాట అన్నావు నానా. ఒక హీరో కొడుకుని హీరో పడతాడని నమ్మకాన్ని నేను ట్రై చేస్తుంటే నాకేం లాభం అంటావా? నేను హీరోనా? నిన్న కంపెనీకి వెళ్ళాను నానా. ఇప్పుడు ఆ పని కూడా పోయినట్టావా? ఆ కంపెనీకి కాదు, సినిమా కంపెనీకి. చిరంజీవిలో స్టెప్ వేసేవాడు అంటే చెప్పు. ఏజ్ ఎక్కువైనా పర్వాలేదు, హీరో కన్ఫర్మ్ అని చెప్పారు. నాకు ఒక్క స్టెప్పే వచ్చు కదరా? ఆ ఒక్క స్టెప్ చాలు నానా, నీ టాలెంట్ ప్రూవ్ చేయడానికి. నానా, ఆ స్టెప్ ఏవా? సరేతి. ఏది? స్టూల్ తీరా, మోకాళ్ళ తగలదు. కేంద్ర మ్యూజిక్ ఈ మాత్రం సరిపోద్దంటావా? సరిపోద్దా? ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోద్ది. ఇందాక ఎంత నువ్వు అడిగింది? 1000. జేబులో ఒక 1000 తీసుకుపో. థాంక్స్ నానా. బంటిగా, ఓ ఒరే బంటిగా, నీ బాబు పుణ్యమని హీరో ఛాన్స్ కన్ఫర్మ్ అయిందిరా, పండగ చేసుకో. హాయ్ బామ్మ. వచ్చావా? బజ్జి బజ్జిలానే భలే ఉంది. టాలెంట్ అంటే నీదే. బెటగారేం గాని, ఆడపిల్ల కష్టపడి ఉద్యోగం చెయ్యాలా? నువ్వు మాత్రం నా కోసం కష్టపడట్లా, నాకు ఇష్టమని బడ్జీలు వేయట్లా. కొంచెం సాల్ తక్కువైంది. ఇవన్నీ తెలుస్తున్నాయి కానీ ఈ బామ్మ బాధ ఏంటో తెలియడం లేదు. ఏముంది, ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చోవాలి, అబ్బాయిలతో స్నేహం మానేయాలి, నువ్వు కష్టపడి ఒక సంబంధం చూస్తావు, నేను వాణ్ణి చేసుకుని అత్తారింటికి వెళ్ళాలి, అంతేగా? అది కాదే, బొచ్చి మాడిపోతుంది. హాయ్. హాయ్ రూపా, ఎప్పుడొచ్చావు? బజ్జీ మాడిపోతున్నప్పుడు. నువ్వు చెప్పమ్మాయి, ఇది ఇలా కంప్యూటర్లు గింప్యూటర్లు అంటూ అర్ధరాత్రి వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు? సంధ్య ఉద్యోగం చేస్తుంది అనుకుంటారు. అది కాదమ్మా, ఈ బామ్మకి బుద్ధి లేదు అనుకుంటారు. చూడు, ఇలా మగపిల్లలతో పొద్దస్తమాన స్నేహం చేస్తూ ఉంటే వచ్చేవాడు మాత్రం ఊరుకుంటాడా? ఆడపిల్ల కాస్త ఆడపిల్లలా ఉంటే బాగుంటుంది. ఆడపిల్లలా ఉండమని బామ్మ నీకు చెప్పిందా, నాకు చెప్పిందా? అచ్చరే, ఏంటి నీ ప్రోగ్రామ్? హోటల్ తాజ్లో ఫ్యాషన్ షో ఉంది, వస్తావా? ఫ్యాషన్ షోనా? ఏంటి అంత జరిగిచ్చావు? మా బామ్మ వినిందంటే హరి కథ మొదలెడుతుంది. ఓ, ఓకే ఓకే ఓకే, మ్యాటర్ అర్థమైంది. మన గ్యాంగ్ వస్తుందేమో చూస్తా. ఓకే, బాయ్. బాయ్. మీ బామ్మతో జాగ్రత్త. అవును సార్, మీరు చెప్పినట్టే టైప్ చేశాం సార్.
ఏదో ట్రై చేస్తున్నాడు కానీ నాకైతే నమ్మకం లేదు. ఇక్కడ సంతకం సార్. టాలెంట్ లేక కాదు, ఎంతసేపు ఫ్రెండ్స్ పార్టీలు కరెక్టే. ఆ ఫ్రెండ్స్ నాకు కనపడితే చెప్తాను. ఈడియట్స్ రవి రవి. హే లుక్, ఏంటి రవి కావాలి? బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్ళాడు, లంచ్ టైంకి వస్తాడు. తమరు తీసుకెళ్ళి ఎప్పుడు పంపిస్తారు? అది డిన్నర్ టైంకి పంపించండి చాలు. ఎందుకంటే కరెక్ట్ టైం తెలియదనుకో, ఆరోగ్యం చెడిపోతుంది కదా. ఎందుకయ్యా మీరు చెడిపోయింది కాకుండా వాడిని కూడా చెడగొడతారు? నేను మళ్ళీ వస్తాను. ఎందుకు? వస్తాడు కదా, వచ్చేదాకా వెయిట్ చేయి, వచ్చిన తర్వాత డ్యూటీ ఎక్కించు. వెళ్ళొస్తాను. పర్లేదు పద. గుడ్ మార్నింగ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ రామ్మా. అమ్మతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మీరు వంట వాళ్ళే చేస్తారా అండి? సంధ్య, ఫ్రెండ్ ఇంట్లో ఉంటే నీకు పనికొస్తాయని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఏ ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉండకూడదు. ఓకే ఓకే, బాయ్ బాయ్ ఆంటీ. అలాగే బాయ్. అమ్మా ఆకలి దంచేస్తోంది. ఇంటర్వ్యూకి వెళ్ళావా? ఏ ఇంటర్వ్యూ? ఓ లేదు డాడీ, చెప్పాను కదా నాకు 10 to 5 జాబ్స్ నచ్చవని. 10 to 10 తిరగడం తెలుసా? మాట్లాడు ఏంట్రా? చూడండి డాడీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. నా అంబిషన్ వేరు. నా దృష్టిలో లైఫ్ అంటే కష్టపడమే కాదు, ఇష్టపడిన దానికోసం కష్టపడ్డం. నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు తెలుస్తుంది నేనంటే ఏంటని. హలో. తర్వాత తిరిగ్గా షాక్ అవుదు కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటి? నిన్ను కలవడానికి నీ ఫ్రెండ్ మదన్ వచ్చాడు. నా సెక్షన్ ప్రకారం ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. టెన్షన్గా ఉన్నాడా? పాతిక లకారాలకు ఒక్క పైసా తక్కువైనా సరే కుదరదంతే. అవునవును, మా వాడికి రాత్రి తెగేసి చెప్పాను ప్రేమాదోమ లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని. వాడింకా ఇంటికి రాలేదు రాత్రి నుంచి, వేధవా. అవునండి, ఇవన్నీ మాకు మామూలే. కడుపు కాలితే వాడే వస్తాడు ఇంటికి. మీరన్నట్టు కత్తిలాంటి సంబంధం కుదరాలే గాని కాళ్ళెరగొట్టి పెళ్లి చేయను. సరే, ఆ సంబంధం వర్కౌట్ అవుద్దామో చూడండి. పిల్ల బాగుపోయినా ఇల్లు బాగుంది, లాంఛనంగా లాగించేస్తే పని అయిపోద్ది. అలాగే ఓకే ఓకే ఓకే. ఏంటి టెలిఫోన్ బిల్ ఏమైనా వచ్చిందా? చంపేశారు నా కొడుకుని, మీరే చంపేశారు. ఏమైందే నీకు? నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాన్న అని చెప్పినా వినకుండా సంబంధాలు చూస్తున్నారుగా. చూడండి, అమ్మా నాన్నలకు ఎదురు చెప్పలేక ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయాడండి. నాన్న, డబ్బుకిచ్చే విలువ నాకు మీరు ఇవ్వరని తెలిసి నా ప్రేమను వదులుకోలేక మిమ్మల్ని కాదనలేక చనిపోవాలనుకుంటున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రేమను ప్రేమించే మనసుతో మీరు, మీ కొడుకుగా నేను పుట్టాలనుకుంటున్నాను. అమ్మలైనా జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం ఏంటే. బాబు, మా వాడు ఎక్కడైనా కనిపించాడా? కనిపించాడు. ఎక్కడ? రైల్వే ట్రాక్ మీద పక్కన వాడు ప్రేమించిన అమ్మాయితో. 10 సెకండ్ లేట్ అయితే మీ వాడు పోయేవాడు. మదన్. నాయనా, బాబు ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీకు మేము ఏం తక్కువ చేసావు? ఇంత పని చేసావు, ప్రేమను కాదంటే ప్రాణాలు తీసుకోవడమేనా? మరి దేనికోసం తీసుకోవాలి అంకుల్? చూడండి అంకుల్, మీరు పైసా పోగు చేసి కూడబెట్టింది మీ కొడుకు కోసమే కదా. మీరు లక్షలు కట్నం అడిగింది మీ కొడుకు సుఖం కోసమే కదా. అదే కొడుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాను అంటే ఏ ఎందుకు ఒప్పుకోరు? ఈ అమ్మాయిని చూడండి అంకుల్, కట్నం ఇవ్వలేమన్న ఒకే ఒక్క నెగిటివ్ తప్ప మరేం వంక పెట్టలేం. ఇలాంటి అమ్మాయిని కోరుకొని మీరు కాదంటే మిమ్మల్ని కాదనలేక
ఈ అమ్మాయిని వదులుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అలా జరిగితే మీరు తట్టుకోగలరా? చెప్పండి. వద్దు బాబు, వద్దు. అవును బాబు, వాడికి నచ్చిన అమ్మాయితోనే వాడి పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్స్ రా. హాయ్ డార్లింగ్. ఏంటి అలా ఉన్నావు? ఏమైందిరా, లేట్ అయిందనా? ఏ దానికి ఎందుకు అలా ఫీల్ అవుతావు? ప్లీజ్ కన్నా, ఏదో లేట్ అయిపోయింది దానికి అడిగితే ఎట్లా? అలా అయితే చాలా కష్టం. నీకు ముద్దిస్తే సరిపోతుంది. హే, డోంట్ డు లైక్ దిస్. ఓకే, లేకపోతే వాట్ యార్, ఏంటి ఇదంతా? ప్లీజ్ కన్నా, వదిలేసే. ఒకసారికి ఏదో లేట్ అయిపోయిందని చెప్తున్నా కదా, అర్థం చేసుకోవు. ఏదేం చూడకుండానే అది పాడిదో సూడిదో చెప్పగల ప్రతిపన్నోండి నేను. ఎదవేశాలు ఎయ్యకు, ఏంటి అర్థం అవుతుందా? తడి వేలు ఫ్రమ్ ప్లేవుడ్. ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో డైరెక్టర్గా నేను డిసైడ్ చేయాలి. ఇప్పుడు మీరు ఫీల్డ్ అవుట్. 4 ఎకరాలు అమ్ముకొచ్చి 4 కోట్లతో మిమ్మల్ని అందరినీ మేపుతూ సినిమా తీస్తుంటే నన్ను ఫీల్డ్ లో లేకుండా దొబ్బేయమంటావా? నువ్వే దొబ్బే, నువ్వు కొడుకే. దొరక దొరికిన ఛాన్స్ సార్, పోగొట్టుకోకండి సార్. అంతేనంటావా? అంతే సార్. సార్ అంటే నా ఉద్దేశం, మీరు ఫీల్డ్ లో ఉన్నారంటే కెమెరాకు ఫీల్డ్ లో ఉన్నారని. అది ఓహో, ఇంతకీ ఏం చుడుతున్నారు? అలాగే సార్, ఫుల్ గా ఓపెన్ చేస్తే ఓ అందమైన పార్క్. అందమైన పార్క్ బాగుంది, బాగుంది, బాగా చెప్తున్నా, కూర్చో. అందులో ఓ అందమైన అమ్మాయి వెయిట్ చేస్తుంది. అందమైన అమ్మాయి వెయిట్ చూస్తుందా? కాదు సార్, బరువు కాదు, ఎదురు ఎదురు చూస్తుంది. ఎదురు చూస్తుందా? బాగా చెప్తున్నావు, చెప్పు చెప్పు. అప్పుడు బాబు ఎంట్రీ. ఎవడు బాబు? అదే సార్, మీ బాబు. మా అబ్బాయా? లేట్ గా వచ్చాడు కదా సార్, సారీ చెప్తూ ఉంటాడు. మా వాడు సారీ చెప్పాలా? తర్వాత కొంచెం రొమాంటిక్ గా గడ్డాలు పట్టుకోవటం, చేతులు పట్టుకోవటం, కాళ్ళు పట్టుకుంటాడు. ఎవడు మావాడు? బాబు మావాడు, మా ఊళ్ళో ప్రిన్స్ మహేష్ బాబు లెవెల్. కథ మార్చే, ఆ అమ్మాయిని, ఆ బొంబాయి నుంచి వచ్చిన అమ్మాయి కాళ్ళు పట్టుకోవాలా? చస్తే కుదరదు కదా, కొత్త కథ తయారు చేయి. సార్ నేను చెప్పేది వినండి సార్, సగం సినిమా అయిపోయింది సార్. ఓటి ఖర్చైనా సరేనయ్యా, కొత్త కథ మళ్ళీ రాయ్. ఉని సీన్ మారుద్దాం సార్. ఆడ్ సెప్నెట్ సీన్. సార్ నా షాట్ ఎప్పుడు సార్? నా సీన్ పోయి నేను బాధపడుతుంటే మధ్యన నీ గొడవ ఏంటా? అవుట్. ఉండవయ్యా. ఏమయ్యా శశి రెడీనా? ఏమయ్యా డైరెక్టర్? శశి అంటున్నావు? ఊరు నుంచి పెట్టెలు పట్టుకుని భలే వచ్చేస్తారండి. శశి అంటే అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయి? రజనీకాంత్ అంత అవ్వాలని మీ అబ్బాయికి శశికాంత్ అని పేరు పెట్టా. మా అబ్బాయి పేరా? బాగా తీ. సార్ నా షాట్ ఎప్పుడు సార్? అబ్బా ఇంతవరకు ఆయన తిని వెళ్ళాడు, మళ్ళీ వచ్చి నువ్వు నన్ను తింటావు. వెళ్ళవయా? వెళ్ళవా? నేనే వెళ్తాను, పదా. మా సినిమాలో సోలో హీరోయిన్ ఒక్కరే కదా. అదేంటి సార్, క్యారెక్టర్ కోసం 1000 రూపాయలు ఇచ్చాను కదా. 1000? నాకా? మీ రూమ్ రెంట్ కట్టి నా డబ్బులతోనే సార్. ఓహో, ఆ క్యాండిడేట్ మీరేనా? కానీ అమ్మా ఈ సినిమాకి ఇలా, కానీ నెక్స్ట్ సినిమాకి నువ్వే సోలో హీరోవి. టచ్ లో ఉండు సార్. ఏంటయ్యా ఇది? టచ్ లో ఉండమన్నారుగా. టచ్ అంటే ఈ టచ్ కాదు, ఈ టచ్ లో ఉండు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ సార్?
చైన్ బాగుంది, కొత్తదా? మా డాడీ ఫస్ట్ శాలరీతో కొన్న చైన్ ఇది, అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మాట్లాడాలా? హలో బ్రదర్స్, మీ కామెంట్స్ అదుర్స్. మావా, మీరు ఇక్కడే ఉండండి మావా, మేము లోపలికి వెళ్ళొస్తాం. రవి, అంటే నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయావా? నిన్ను నీ అవతారాన్ని చూస్తే 60 ఏళ్ల ముసలోడు కూడా కామెంట్ చేస్తాడు. అయినా ఈ డ్రెస్ ఏంటి? మొత్తం కవర్ చేయొచ్చు కదా. అట్టి, నీకు ఈ డ్రెస్ నచ్చలేదా? లూయిస్ మరియా కలెక్షన్ అమ్మా ఇది. ఇది నచ్చాలంటే టేస్ట్ ఉండాలి. ఐ పిటీ ఫర్ యువర్ పూర్ టేస్ట్. సరే సర్లే, నువ్వు వెళ్ళి నీ సూపర్ డ్రెస్సులు తీసుకో, నేను వెళ్ళి నా సింపుల్ డ్రెస్సులు తీసుకుంటాను. ఓకేనా? వెళ్ళు. ఇట్స్ ఓన్ సార్, లేటెస్ట్ డిజైన్. మీ కళామందిర్ స్పెషల్స్ చాలా బాగున్నాయి, కానీ నాకు కొంచెం సింపుల్గా ప్లెయిన్గా ఉండాలి. ఇట్స్ ఓన్ సార్. ఇది ఓకే, ఇది వెంటనే ప్యాక్ చేయించండి. ఓకే సార్. ఇంకేమైనా చూస్తారా సార్? నో థ్యాంక్స్. రవిని ఫ్లాట్ చేయాలంటే ఏ డ్రెస్ సెలెక్ట్ చేయాలి? లైవ్ చూస్తున్నట్టుంది మామా. అక్కడే ఉంది మామా, కొంచెం పైకి చూడు. రాఘవేంద్రరావు సినిమా 100 డేస్. మూడ్ వచ్చేస్తుంది. ముద్దేటేసుకోనా? ఆపేదేవట్రా. కానీ కొట్టేసి పారిపోతున్నాడన్నా. అన్నా, ముట్టుకోపోతే కొట్టాడన్నా. నేనున్నా, ఇప్పుడు పోయి ముట్టుకోరా. ఇప్పుడు ముట్టుకుంటా. డ్యామేజ్ అవ్వాల్సింది నువ్వు, కానీ ఆ కళామందిరి కాదు. ఏంటే చీర మీద అంత పగబట్టావు? ఏ, నేను కట్టుకోకూడదా? ఫస్ట్ టైం శారీ కట్టుకునేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి. చీర కట్టుకోవాలి కానీ చుట్టుకోకూడదు. కట్టుకుంటే ఆ కట్టు ఎవరినైనా ఆకట్టుకోవాలి.
నువ్వు కవితలు చెప్పినంత ఈజీ కాదే చీర కట్టుకోవడం. చూసుకో, మై గాడ్, నేనేనా? కాదు, నేను. రవి వస్తున్నాడు. హాయ్ సంధ్య. హాయ్. హాయ్ రూపా. హాయ్. నీకోసం ఇంటికి వెళ్ళాను బామ్మ, నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పింది. ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన సిడీస్ నా ఫ్రెండ్ ఇంట్లో కనిపిస్తే తీసుకొచ్చాను. ఏంటి, షాపింగ్ పనే లేదా? హ్యాపీగా ఇంట్లోనే ఉన్నావు. థాంక్స్ రా. దేనికి? నేను ఈ సిడీస్ కోసమే వెతుకుతున్నాను. సగం పని తగ్గించావు. నీ పని ఓకే, బామ్మ చేతిలో నా పని అయిపోయింది. ఏ, అసలే అది పొద్దునే లేచి కంప్యూటర్ అంటూ పరిగెడుతుంటే నువ్వు చాడీలిచ్చి చెడగొడతావా అంటూ నా క్లాస్ పెగడం మొదలు పెట్టింది. చాడీలా? అదే మీ బామ్మ భాషలో సీడీలు. రూపా, ఒక విషయం అడగడం మర్చిపోయాను. అంకుల్ ఇంట్లో లేరా? కనపడడం లేదు. బయటకు వెళ్ళారు. ఓ ఓకే. ఓకే రూపా, వెళ్ళొస్తాను. బామ్మ నా కోసం వెయిట్ చేస్తుంటుంది. ఓకే రూపా, నేను కూడా వెళ్తాను, చిన్న పనుంది. సారీ, చెప్పడం మర్చిపోయాను. నీ వల్ల శారీకే అందం వచ్చింది. గుడ్. Thank you.
వలపు ఆరని వలపు రగులు కొనే ఇవాళ నాలో ఏమైంది గుండెల్లో ఏదో మొదలైంది సార్ టైం ఎంతైంది 10 అయింది నమస్తే మేజర్ సాబ్ నమస్తే జాగింగ్ ఈ టైంలో రా అది ఒక 16 ఏళ్ల కథ చెప్పమంటారా వద్దులేండి 4 ముక్కల్లో చెప్పండి ఏం చెప్పమంటారు సార్ మా వాడు సినిమా పిచ్చి నాకు కూడా అంటుకుంది మంచిదేగా మీ వాడు మీరు హీరోలైతే ఇండస్ట్రీ అంతా మీ ఇంట్లోనే ఉంటుంది ఇండస్ట్రీ అంతా ఏమో కానీ ప్రస్తుతానికి మా ఇంట్లో ఒక కామెడియన్ మాత్రం ఉంది ఎవరు మా ఆవిడ సరే కామెడీ కోసం అన్నాను కానీ ఈ మధ్య మా వాడు ఒక సినిమాలో హీరో వేషం ఉందని చెప్పాడు మరి హీరో అంటే కాస్త డ్యాన్సులు అవి ఉంటాయి కదా అందుకోసమని జాగింగ్ చేస్తే కాస్త బాడీ ఫిట్గా ఉంటుందని ప్లాన్ బాగానే ఉంది కానీ ఈ టైంలో జాగింగ్ చేశారనుకోండి వచ్చేది బాడీ కాదు మరి అంబులెన్స్ ఓహో 108 ఈ టైంలో లైట్లు ఏంటి అది నిర్ణయించాల్సింది మనం కాదండి మరి బ్రహ్మం కరెంట్ బ్రహ్మం అది వద్దు ఈ బ్రహ్మంతో పెట్టుకుంటే కరెంట్ కట్ అయిపోద్ది కంప్లైంట్ ఇచ్చారుగా వెళ్ళండి బ్రహ్మం గారు వేస్ట్ పేపర్ ఏమైనా ఉందా ఇదిగో ఆ పేపర్ అంటే అటు ఏంటండి అలా చూస్తారు మీకు కంప్లైంట్ ముఖ్యమా కాగితం ముఖ్యమా కంప్లైంట్ సార్ అయితే ఆ పేపర్ అక్కడ ఇచ్చేయండి వెళ్ళండి ఎంత కుట్టినా ఇది పనిచేయట్లేదంటే మనం ఎప్పుడు పనిచేసాం కనుక ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక్కడ బ్రహ్మం అంటే నో బ్రహ్మం కరెంట్ బ్రహ్మం చెప్పండి ఏంటి ప్రాబ్లం మా కాలనీలో ఏం లైట్లు వెలగటం లేదా వెలుగుతున్నాయండి వెలుగుతున్నా కూడా కంప్లైంటే కరెంటు బ్రహ్మంతో కామెడీగా ఉందా కామెడీ ఏం లేదండి నైట్ వెలగాల్సిన బలుగులు పగలు వెలుగుతున్నాయి ఓహో అట్నుంచి వచ్చారా కంప్లైంట్ ఇచ్చారుగా వెళ్ళండి చూద్దాం వెళ్ళండి థ్యాంక్ యూ సార్ ఇక్కడ చిన్న సంతకం పెట్టండి ఏంటి ఆటోగ్రాఫా కాదు కంప్లైంట్ అందినట్టు ఎక్నాలెడ్జ్మెంట్ అండి అదే చేత్తో కొంచెం స్టాంప్ కూడా వేయండి ఏం స్టాంపు పోస్టల్ స్టాంపా రెవెన్యూ స్టాంపా ఆఫీస్ స్టాంప్ అదే సార్ మీ ఆఫీస్ స్టాంప్ ఆఫీస్ స్టాంపు ఎప్పుడు వస్తున్నారు పద పదవయ పద వెళ్దాం పద ఏంటే మాకేం పని పాట లేదనుకున్నావా కంప్లైంట్ ఇచ్చావు కదా వెళ్ళు ఆఫీస్ స్టాంపు ఆటోగ్రాఫ్ ఏంటి వేస్ట్ పేపర్ కావాలన్నా తీసుకో ఈ బ్రహ్మంతో పెట్టుకుంటే కరెంట్ కట్ అయిపోద్ది టైం 8:30 అయింది ఇక బయలుదేరదామా ఒక్క 1/2 అవర్ ఆగి వెళ్దాంలే సంధి కూడా వర్క్ చేసుకుంటుంది కదా అబ్బా సంధికి లేట్ అయితే రవి వస్తాడు నాకు లేట్ అయితే మా నాన్న వస్తాడు ఇట్స్ ఓకే సంధ్య బాయ్ బాయ్ సంధ్య బాయ్ సంధ్య ఉంచడానికి అరగంట ముందు ముందు ఈ కాఫీ తాగు థ్యాంక్ యూ షట్ ఏమైంది 1/2 అవర్ నుండి ట్రబుల్ పెడుతోంది ఈ ఒక్కటి అయిపోతే వర్క్ అయిపోయినట్టే ఓకే నేను చెప్పినట్టు చెయ్యి ఆ కర్సర్ అక్కడ తీసుకెళ్ళు కంట్రోల్ కీ కొట్టు అలా కాదు లైక్ దిస్ 1 మినిట్
చెక్డ్ అవుట్. చెక్డ్ అవుట్ ఏమైంది? ఉన్నది కూడా పోయిందా? ఎంత బ్రెయిన్ పెట్టుకుని ఎందుకురా వేస్ట్ చేసుకుంటావు? హాఫ్ అన్ అవర్ పట్టిందాన్ని 5 మినిట్స్ లో సాల్వ్ చేసావు. యూ గ్రేట్. Yes, we did it. అపాయింట్మెంట్ రేపే కదా. గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో సార్, ఐఎమ్ సంధ్యా. అయ్యో, గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ సంధ్యా. హలో సంధ్యా, అంత టెన్షన్ పడద్దు. ఫేస్ మీద చిరునవ్వు చెరగనివ్వద్దు. స్మైల్ మేక్స్ మెనీ థింగ్స్, యు నో. Yes, that's good. ఆ బామా, ఇందా ఇందమ్మా, ఇందరా కొంచెం పెట్టే. ఇది ప్రసాదం రా, టిఫిన్ కాదు. ప్రసాదం ప్రసాదంలా తినడం అంత స్టైల్. ప్రసాదాన్ని టిఫిన్లా తినడం నా స్టైల్. స్టైల్ కేం గానీ, అలా తింటే లూజ్ మోషన్స్ అవుతాయి. సంధ్యా, నువ్వు రెడీయా? నేను రెడీ, నువ్వే లేట్. మనం జస్ట్ హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉండాలి. హాఫ్ అన్ అవర్ లో హాఫ్ చాలు. ష్యూర్? ష్యూర్, చూసుకో. హాయ్, ఇక్కడ కూర్చుని సైట్ కొడతాను. అప్పుడే లైటింగ్ మొదలు పెట్టారా? చుట్టూ నీకు అన్ని అర్థమైపోతున్నాయరా, ఎలా కనిపెట్టేశావు? అంతే సార్, మన టాలెంట్ అది. ఓ టీ బట్రా, వేడి వేడిగా, త్వరగా త్వరగా త్వరగా. ఓకే. ఏం సార్, ఎంతవరకు వచ్చింది సార్? మంది టైం పాసేరా, అమ్మాయే ఏంటో ఫీల్ అయిపోతుంది. అటు ఒకసారి చూడండి సార్. సారీరా, లేట్ అయింది. పర్వాలేదులే, టైం పాస్ అయింది. ఎవడ్రా ఈడెవడు? అదంతా ఏమగానే టీ చల్లయితే తీసుకోండి సార్. మనమే ముదురు అనుకుంటే మనకన్నా ముదురులా ఉందరా? ఎంత షాక్ ఇచ్చావే. నువ్వు కాకపోతే క్యాంటీన్లో అమ్మాయిలే లేరా? అలాగే చేద్దామండి. ఏం జనార్దన్, రిఫ్రెషింగ్ కలరింగ్ సార్. సార్ సారీ సార్, మీరా ఆకలేస్తే క్యాంటీన్కి వచ్చారు సార్. మాకు కూడా రెండు చాయ్ చెప్పు. ఏం సార్? అలాగే. ఒరేయ్ చోటు, సారీకి రెండు చాయ్. ఓకే సార్, త్వరగా. చూసారా సార్, యూత్ పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా వాళ్ళ శాస్త్రు వాళ్ళు ఏం చెప్తా ఉండే వాళ్ళకి. హలో డాడ్, నేను నరేష్ క్యాంటీన్కి వచ్చాను డాడ్. డాడీ, మేమిద్దరు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్షిప్. ఈ యూత్ మరి వరస్ట్గా తయారైందండి. ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఫ్రెండ్షిప్ అయితే మరీ దారుణం. నోరున్నా పిలవాలంటే టచ్ చేసి కానీ పిలవట్లేదయ్యా. చేతులు చేతులు, కాళ్ళు కాళ్ళు రాసుకోవటం. బైక్ ఎక్కించుకుని సడన్గా బ్రేక్ అయ్యి. పార్కులో ఎక్కడ చూసినా ఇవేనండి, చూడలేక చస్తున్నాం. చిచ్చి, ఇదంతా వీళ్ళ తప్పు కాదండి. వీళ్ళని పెంచారు చూడండి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళదే తప్పు. టూ మచ్ అండి. జనార్దన్, మన లాయర్ గారు అబ్బాయిగా. ఇప్పుడు నాకేమైందని మీరంతా ఉండగా నాకేమీ కాదు. 3 రోజుల్లో తగ్గిపోతుంది, హ్యాపీగా ఇంటికి వచ్చేస్తా. నువ్వన్న చెప్పు రూప, ఎడకు బామ్మ, మన సంధ్యకి ఏమీ కాదు. రండమ్మా, తనని రెస్ట్ తీసుకునివ్వండి. రండి బంటి, బామ్మని జాగ్రత్తగా చూసుకో. బామ్మ సంగతి వదిలే, మేమున్నాం కదా, నువ్వు హ్యాపీగా ఉండు. పారాప్లీజియా అంటే స్పైనల్ కార్డుకి దెబ్బతగి కనెక్టెడ్ నర్వ్స్ డ్యామేజ్ అయ్యి నడవలేకపోవటం. ఇప్పుడు సంజయ్ పరిస్థితి కూడా అదే.
తను ఇక నడవలేదు. అంటే తను ఇక జీవితంలో నడవలేదా? అలా అని లేదు. ఆ నెర్వ్స్ పుంజుకుంటే తను నడిచే ఛాన్స్ ఉంది. అది కూడా మినిమం 6 మంత్స్ పట్టచ్చు. డాక్టర్తో మాట్లాడాను, చిన్న దెబ్బలే, ఏం పెద్ద ప్రాబ్లం లేదని చెప్పారు. కరెక్ట్గా 4 డేస్లో యు విల్ బి ఓకే. నేను వాళ్ళకి చెప్పిందే నువ్వు నాకు చెప్తున్నావా? నాకు వచ్చింది చిన్న ప్రాబ్లం కాదు, లైఫ్ లాంగ్ ఇలా మంచం మీదేగా. అలా అనుకు సంజయ్, కరెక్ట్గా 6 మంత్స్లో నువ్వు మామూలు మర్చిపోతావు. ఆ నమ్మకం నాకుంది. ఏం ఉపయోగం రా, 1 మంత్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, లేకపోతే ఎంతకాలం కష్టపడిందంతా వేస్ట్ అయిపోయినట్టేగా. సమస్యలు వచ్చినప్పుడే కదా మనుషులను సమర్థత బయటపడేది. నువ్వు ఖచ్చితంగా కోలుకుంటావు, కోరుకున్నది సాధిస్తావు. దేవుడా, నన్ను మెగాస్టార్ని, నా కొడుకును చిరుతల చిరుస్టార్ని చేయకపోయినా కనీసం ధర్మవరపులా దూసుకెళ్లే ఛాన్స్ అయినా ఇప్పించు స్వామి. ఏమిటే నాకంటే స్టైల్గా తయారయ్యో, ఏదన్నా సినిమాలో ఛాన్స్ కొట్టేశావా? కాదండి, ఇన్ని రోజులు మీ మనసు తెలియకుండా ప్రవర్తించాను. ఈ రోజు నుంచి భర్తకు తగ్గ భార్యలా ఉండాలనుకుంటున్నా. ఏది, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, ఆ టైప్ లోనా? ఆ టైప్ లు, షార్ట్ హ్యాండ్ లు నాకు తెలీదు. ఏదో మీ సేవ చేసుకుంటూ నా లైఫ్ ని లెల్లబుచ్చేస్తాను. అట్లాగా మరి ఇకైతే ఆలస్యం ఎందుకు, ఇంప్లిమెంట్ చేసేసేయి. హరీష్ దాసి, ఆహా, నువ్వు ఒళ్ళు బిసుకుతుంటే వజ్జేషు మాత, ఏంటా తినడం నైస్గా చిన్నపిల్లాడిలాగా? డైటింగ్ డైటింగా? డైటింగ్ అవుతాయి అన్ని ఆడుతుంటాడు, నీ బాబు వచ్చి తింటాడో? తినండి, లోపల నిన్ను చేసి చేపల పులుసు ఉంది, తెస్తా. హాయ్ డాడ్, ఏంటి గెటప్? ఈ స్కీమ్ చాలా బాగుంది, ఫాలో అయిపో. మమ్మీ కాకరికే కుర్తినట్లేదు, వచ్చి పెట్టు. కన్యేషు, మంత్రి. ఆటోలో వెళ్ళరండి. అలాగే. బామ్మా. ఏమ్మా? నా మీద నీకు కోపంగా ఉంది కదూ. నువ్వు చెప్పినట్టు ఆడపిల్లల ఇంటి పట్టునే ఉండుంటే ఇలా జరగకపోయి ఉండేది కదా. లేదమ్మా, నేనే పాపిస్తుదాన్ని, నిన్ను అనవసరంగా ఆడిపోసుకున్నాను. ఆ శిక్ష ఏదో భగవంతుడు నాకు విధిస్తే బాగుండేది. ఏంటది? బంటి మిలిటరీ హోటల్ వారి బ్రహ్మాండమైన భోజనం, ఈ రోజు నుంచి క్యారేజ్ డ్యూటీ నాదే. ఏం కాదు, నాది. సంజయ్, సంజయ్, ఫస్ట్ క్లాస్ భోజనం తీసుకొచ్చాను, గుత్తొంకాయ కూర గుమగుమలాడిపోతుంది. ఏ జన్మదో ఈ ఫలము, ఈ జన్మకే ఒక వరము, ఎదురైనా అమృతము. కవ్వించే, నవ్వించే, లాలించే స్నేహం ఇంకా నీలో ఆనందం పొంగించే. చరితలు చూడని వైనం, కన్నుల చేరిన స్వప్నం, వెన్నెల కూడిన తేజో ఇదా. చినుకై
పరిమళాలు గాలివా పూలవా తోడుగా ఇచ్చేనే నేల చేరువా నచ్చినకు నేలదా నింగిదా చూడనివైనా కన్నుల చేరిన స్వప్న వెన్నెల కూడిన తేజం నీదా చేశావు కలిమితో అలుపె తీర్చావు సరికొత్త చరితలు చూడనివైనం కన్నుల చేరిన స్వప్నం వెన్నెల కూడిన తేజో ఇదా ఎడారి చేరిన చినుకై గుండెకు సవ్వడిలాగా నన్నే వీడని నేస్తాం నీవాయి. బాబు ఒప్పుకున్నాడు కదరా పెళ్ళెప్పుడు? ఉద్యోగం వచ్చిన తర్వాత. అవునరా, నిన్ను పోషించాలంటే ఆ అమ్మాయికి ఉద్యోగం రావాలి, అప్పుడే పెళ్ళి కదా. లాలించే స్నేహం ఇంకా నీలో ఆనందం పొందించే. చరితలు చూడనివైనం కన్నుల చేరిన స్వప్నం వెన్నెల కూడిన తేజం ఇదా. ఎడారి చేరిన చినుకై గుండెకు సవ్వడిలాగా నన్నే వీడని నేస్తావు నీవాయ్. అమ్మా ఇంకేమంటే తేవే పెట్టివే. ఏమైంది బామ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? ఇవి ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు బాబు. సంజని మీతో స్నేహం చెయ్యొద్దనేదాన్ని, కానీ ఈరోజు ఇలా సంధ్య నా కళ్ళ ముందు నవ్వుతూ ఉందంటే అది మీ స్నేహం వల్లే. ఊరుకో బామ్మ, నువ్వేమన్నా సరే అవి మాకు తీవెళ్ళే. మీరు టిఫిన్ తింటూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. బామ్మ నేను వస్తాను, ఆగవే మూ తుడుచుకోవడానికి. బామ్మ నాకు టీ వద్దు, నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. వస్తారు పా, బాయ్ సంజయ. బాయ్.
రవి. ఏంటి సంజయ్, ప్రాజెక్ట్ ఫైనల్ సబ్మిషన్ డేట్ అయిపోయింది కదా? పిచ్చిదనా, 2 మంత్స్ తర్వాత సబ్మిషన్ చేస్తామని ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను. ఓకే, డోంట్ వరీ. ఏంటి లవ్వా? అది అయ్యి బాబోయ్, అయితే మ్యాటర్ పోస్ట్ చేస్తా. నేనే చెప్తాను, ఐ నీడ్ సమ్ టైమ్. ఆల్ ది బెస్ట్ రా. ఏంటయ్యా కరెంటు బ్రహ్మంతో కామెడీయా? కరెంటు కట్ అవుద్ది. ఏంటి సార్ కట్ అయ్యేది? కంప్లైంట్ ఇచ్చి 1 వీక్ అయింది. 1 వీక్ కాకపోతే 1 మంత్ అవుద్ది, లేకపోతే 1 ఇయర్ అవుద్దాయా? ఇదేమన్నా సీరియల్ లైట్లు అనుకున్నావు టప్ టప్ అని ఎలగడానికి స్ట్రీట్ లైట్లు? మరి ఇప్పుడు ఏం చేయమంటారు? నీకు వేస్ట్ పేపర్ కావాలన్నావు కదా, కంప్లైంట్ ఇస్తారు, తీసుకో. ఇవ్వయా ఇచ్చేళ్ళు. సరే. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఏంటా? ఏంటి? స్ట్రీట్ లైట్స్ గురించి కంప్లైంట్ ఇచ్చాను కదండి. ఇస్తే వస్తానన్నారుగా మీరు, ఎందుకు రాలేదో కనుక్కుందామని. ఏంటండి వస్తానంది? వస్తానంటే వచ్చేయాలా? మాకు మీ ఒక్క కంప్లైంట్ అయినా బోల్డ్ కంప్లైంట్స్ ఉంటాయి, అన్ని సీరియల్ చూసుకోవాలి కదా. డే టైంలో అనవసరంగా కరెంట్ వేస్ట్ అయిపోతుంది అందుకని. ఆ వేస్ట్ అయిపోతుందంటే మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి? మీకేం తెలుసు? మీ ఒక్క ప్రాబ్లం అనుకుంటున్నారా? ఒకదాని తర్వాత ఒకటి చూసుకోవాలి కదా. అయినా మీ కాలనీ మా ఏరియాలోకి వస్తే మాకు గ్యారంటీ ఏంటి? సార్ ఇదిగోండి సార్ ప్రూఫ్. ఓకే ఓకే ఓకే. సరే అండి, టైం అయిపోయింది. ఇంకా 1 గంట టైం ఉందండి. గంట టైం ఉందా? అసలు మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇదిగోండి. ఓహో, కౌంటర్ ఫైల్తో వచ్చారనమాట. ఈ కౌంటర్ ఫైల్తో నన్ను ఎన్కౌంటర్ చేయాలనేగా? అర్థమైందయ్యా, అర్థమైంది. తప్పేట్లేదు, పదండి. ఆహా, ఏమి నా భాగ్యం, ఈ టైంలో మీ డాడీ ఉంటే ఎంత ఆనందపడేవారో. ఏంటమ్మా సడన్ గా నా మీద అంత పగబట్టావు? అదేంట్రా అలా అంటావు? నువ్వు బాగా చదువుకోవాలని, పెద్దవాడి అవ్వాలని, గొప్పవాడి అవ్వాలనే కదా మీ డాడీ ఆలోచన అంతాను. ఈ సీన్ ఆయన చూస్తే ఎంత ఆనందపడతారో అంటున్నాను. ఓ అలా అంటున్నావా? నువ్వేదో ఆయనతో నా క్లాస్ బీగిస్తావు అనుకున్నాను. ఎప్పుడు క్లాస్ లేదా? అది సరే, కానీ ఏమిటి ఈ మధ్య నీ మెళ్ళో గొలుసు చూడటం లేదు నేను, ఏమైంది? అమ్మేసి సంజయ్ కంప్యూటర్ కొని పెట్టావు అంతేనా? ఈ విషయం మీ డాడీకి తెలిస్తే? నువ్వు ఉన్నావు కదా మమ్మీ, నువ్వు మేనేజ్ చేస్తావు, మంచి మమ్మీ. పాపాలన్నిటికీ భైరవుడు నేననమాట. తప్పుతుందా? చదువుకోమ్మా, చదువుకో. మమ్మీ ఒక కాఫీ. నో, ఓన్లీ బూస్ట్. నీ ఇష్టం. బూస్ట్ నువ్వా? ఏంటి కొత్త సెటప్? కొండకి వెంట్రుక వేస్తున్నాను, వర్కౌట్ అయితే సరి. అసరే నువ్వేంటి ఈ టైంలో? అది అది ఏది? అది ఇదా? అది కాదు రవి. మరేంటి? నీకు విషయం చెప్పాలి. అది ఏ నాంచకుండా విషయం ఏంటో చెప్పు. నేను నువ్వు నేను హలో బామ్మా. ఏంటిది సడన్గా? సరే 10 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి అక్కడ ఉంటాను. ఓకే. ఏంటి? సంజయ్కి పెళ్లి చూపులు, మనం అర్జెంట్గా అక్కడికి వెళ్ళాలి. ఓకే. సంధ్యకి పెళ్లి చూపులా? తీసుకోండి. తీసుకో. తినడం సంగతి తర్వాత కాస్త అమ్మాయిని పిలుస్తారా? అంత కక్కుర్తి ఎందుకు?
పూర్తిగా పిలుస్తాగా. రూప తీసుకురా. సంధ్య గారు మీకు వంట వచ్చా? పకోడీలు వేస్తే ప్లేట్ కూడా వదిలిపెట్టరు. ఏదో కంప్యూటర్ ప్రాజెక్ట్ చేస్తున్నారంట? అవును, తెలుగులో ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేస్తుంది. సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? నన్ను అడుగుతారేంటి అమ్మా? ఎక్కడ ఎక్కడ అడిగిన సమాధానం మీరేగా చెప్పేది, అందుకని. భలే ఫ్రెండ్స్ అయ్యా మీరు. వీళ్ళ స్నేహం ఎప్పటిదిగా సార్, చిన్నప్పటిది. ఓకే, ఫర్దర్ ఫార్మాలిటీస్ కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. రే ఏమంటున్నాడు? కట్నం అడుగుతున్నారు. కట్నమా? వీడి ఫేస్కి సంజయ్ ఎక్కువ, మళ్ళీ కట్నం కూడా కావాలా? మాట్లాడుకోవడానికి ఏముందండి, బామ్మగారికి ఉన్నదంతా అమ్మాయిదేగా. బామ్మగారికి ఏమున్నాయో మాకేం తెలుసు. అంటే ఈ ఇల్లు అది. అయ్యయ్యో, నాకు అటువంటి పట్టింపులేం లేవండి, ఊరికి నేను జోక్ చేశాను అంతే. ఓకే, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగే. మంచిది బాబు. అమ్మయ్యా, ఇవాళ నుంచి వర్షంలో గొడుగు పట్టే బాధ తప్పింది. ఏ దొరికాడిగా ఒక బకరా 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 బకరా, అయిపోయాడు పెళ్ళి కొడుకు. బకరా 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 బకరానే కదా, బకరా 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 పెళ్ళి కొడుకు బకరా బకరా బకరా. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నా శిక్షణ ప్రకారం అమ్మాయి తప్పేం లేనట్టుంది. మీకు అలాగే ఉంటుంది, ఫ్రెండ్షిప్ పేరుతో అది నడిపిస్తున్న రంగు చూస్తుంటే మా కడుపు మండిపోతుంది. అదేంటి సార్, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే అమ్మాయిల క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టడం ఏమైనా బాగుందా? అవన్నీ నాకు తెలియదు సార్, నాకు వెంటనే దాని నుంచి విడాకులు కావాలి. చూద్దామండి, ఆలోచిద్దాం. ఏం జనార్దన్, ఎప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడుతున్నావు? సారీ సార్, మీరు లేరని వాళ్ళతో మాట్లాడతాను సార్. పర్లేదులే, లాయర్ అవ్వాలంటే ఆ మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సార్. సార్, మా కేసు సంగతి మీరు జనార్దన్కి డీటెయిల్స్ ఇచ్చారండి, కేసు ఫైల్ చేద్దాం. అలాగే సార్, ఉంటాను సార్. రండి. అదేంటండి అవతల అమ్మాయి వాదన ఏమిటో తెలుసుకోకుండా? వాదన తెలుసుకోకుండా తీర్పు ఇవ్వడం నేనేం జడ్జినా? అది కాదండి. చూడు రాగిణి, కారణం లేకుండా ఏ భర్త తన భార్యను చెడిపోయిందని చెప్పడు. అయినా ఈ మధ్య స్నేహాలు చూస్తూనే ఉన్నాం కదా, కొత్తగా చెప్పేదేముంది? అయినా ఊర్లో కేసుల గురించి మనకి ఎందుకు అయ్యి, మన ఇంట్లో కేసు పరిస్థితి ఏంటి? అదేనా నీ సుపుత్రుడు, వాడు ఉద్యోగం చేస్తాడా లేదా? ఆ చేస్తాడులేండి, ఇప్పటికిప్పుడు ఉద్యోగం చేసి వాడు ఎవరికి పెట్టాలట? వాడిని ఉద్యోగం చేయమని చెప్పేది వాడు సంపాదించడం కోసం కాదే, వాడు లైఫ్లో స్థిరపడటానికి. ఎక్కడ వీడు, ఇంట్లో ఉన్నాడా లేకపోతే బయటికి బలాదూరా? గెటప్ బాగుంది కానీ నువ్వు ఇంకొంచెం హైట్ ఉంటే గెటప్ ఇంకా బాగుండేదిరా. ఈ హైట్ చూసారా క్యారెక్టర్ ఇచ్చింది? హైట్ చూసి డ్రెస్ ఇవ్వాలరా, కొంచెం పొడుగవలే. ఏదోటి కానీ ఈ ఛాన్స్ కోసమే చాలా మంది క్యూలో నిల్చున్నారా, ఈరోజు కమిటీ కాకపోతే ఛాన్స్ పోయినట్టే. బంటి. సారీ బంటి, స్పెషల్ అపీరెన్స్ అబ్బాయి రాలేదని షూటింగ్ క్యాన్సిల్ చేస్తున్నారు, వచ్చిన అవకాశం పోయినట్టే. సారీరా. మొత్తం లాస్. షూటింగ్ క్యాన్సిల్ చేస్తున్నారట? అవునయ్యా, స్పెషల్ అపీరెన్స్ అబ్బాయి లేడు, సో షూటింగ్ ఎలా చేయమంటావు? సార్, స్పెషల్ అపీరెన్స్ అంటే ఎవరైనా పర్వాలేదా? ఎవరైనా అంటే హైట్ పర్సనాలిటీ ఉండాలి, డాన్స్ వచ్చి ఉండాలి. సార్, అతను షూట్ అవుతాడా? బ్రహ్మాండంగా షూట్ అవుతాడు, కానీ డ్యాన్స్ వచ్చుంటే. డ్యాన్స్ బ్రహ్మాండంగా చేస్తాడు సార్. సార్ సార్, అతను ఎలాగే నొప్పిస్తాను సార్. సార్, షూటింగ్ క్యాన్సిల్ చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అలాగే సార్, ఒక్క నిమిషం సార్. అబ్బాయి చాలా బాగున్నాడు, మా ప్రొడ్యూసర్ గారు కొడుగ్గా పుడితే బాగుండేది. మరి మామ ఒక హెల్ప్ చేయాలరా. ఏంట్రా, ఏమైంది? ఈరోజు స్పెషల్ అపీరెన్స్ ఒకటి రావట్లేదురా, షూటింగ్ క్యాన్సిల్ అయిపోయేలా ఉందిరా, ప్లీజ్ రా మామ. ఈ సాంగ్ ఎలాగైనా చేయాలరా నువ్వు. ఏంటి, నేను డ్యాన్స్ చేయడమా? నీకేమైనా పిచ్చా? డ్యాన్స్ చేసావు కదరా. అదేదో సరదాగా చేశాను రా. ఇప్పుడు కూడా సరదాగా చేయరా బాబాబు, నా కెరియర్ రా, నీ చేతిలో ఉందిరా, ప్లీజ్ రా, ఒప్పుకోరా, ఒప్పుకోరా. రాక రాక వచ్చిన అవకాశం రా, నీకు దన్న పెడతాను రా, ప్లీజ్ రా. రే ఒప్పుకోరా, ఒప్పుకోరా, ఒప్పుకోరా. రే ప్లీజ్ రా. ఓకే. అమ్మయ్య సార్.
చిన్నదానా జారిపోకే ఊరుస్తూ చంపమాకే అరే అరే ఎంతటి అందం చక్కని చుక్క చింతకు చేరను మరి మరి ముద్ద చేటి ఎర్రని బుగ్గలు కందితే అందములే చిన్నదానా జారిపోకే బదులు కోరేపకు కనుల నిండని మోహం వలపు కోరనే కాంతం నాలో ఉన్న తాపం తరుముతున్నది వేళ చిన్నదానా జారిపోకే ఊరుస్తూ చెంపమాకే చాటు నా పిందెను చూడు తొంగి చూసెను నా కోసం ఒళ్ళు పులకరించి పరవశించిపోయి కసికసిగా కవ్వించి ఊహలతో ముంచెత్తే మాటలతోనే మరిపించి స్వర్గాన్ని చూపిస్తే జివ్వు మంది అదరం కురుకు లేసి నీ కురుకు పంచుకోరా మామా అంత మంత నీదేరా రే మామా ఇది నీకే కవ్వించి కసిరే పక్కు అరే అరే ఎంతటి అందం చక్కని చుక్క చెంతకు చేరనులే మరి మరి ముద్ద చేటి ఎర్రని బుగ్గలు కందితే అందములే తెరలు తీసిన సెగలు రేపక కొంటె మనసు నాలు బదులు కోరనయ్యారు మామా ఇది నీకే కవ్వించి కసిరేపకు
ముందా కాఫీ తాగు. నీకు చెప్పానా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని ఆయన కూడా ఫోన్ చేసి చెప్పారు. ఆయన అంటే ఎవరు? అదే ప్రకాష్. ఓ పెళ్లి కొడుకా? ఏమంటున్నాడు? పెళ్లి డేట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. పెళ్ళి అయితే నువ్వు వెళ్ళిపోతావా? అదేంటి ఎలా అడిగావు? వెళ్ళాలిగా. హలో చెప్పండి, ఎలా ఉన్నారు? ఎవరు? ప్రకాష్ రవి, నేను కలిసి వర్క్ చేస్తున్నా. ఫైనల్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి కదా. రవి గురించా? రవి లేకపోతే నేనంటూ బతుకుండేదాన్ని కాదు. మేమిద్దరం చిన్నప్పటి నుండి కలిసే ఉన్నాం. ఒక్కరోజు కలవకపోయినా ఏదోలా అనిపిస్తుంది. రవి ఇస్ గ్రేట్. సంధ్య, సంధ్య ఒక్క నిమిషం. ఏంటమ్మా నువ్వు అనేది? నిజం బాబు, నిజం. నేను నమ్మలేను. నువ్వు పతిత కాదమ్మా, కాదు. నమ్మకానికి నిజంతో సంబంధం లేదురా. ఎందుకమ్మా, ఎందుకు? ఎంత పని చేసావు? నువ్వు పతిత అంటే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. రేపు నీ కొడుకు, పతిత కొడుకు అంటే భరించలేనమ్మా, భరించలేను. అమ్మా, మా నాన్నెవరు చెప్పమ్మా. మీ నాన్న మర్చిపోయానరా. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా గుర్తు చేసుకుని చెప్పమ్మా. గుర్తుకు రావట్లేదురా. నేను చెప్తానరా. నాన్న మీకెలా తెలుసు? నాకేంట్రా, ఈ కలర్ కాంబినేషను, ఈ అవుట్పుట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. చెప్పు. ఏవండి ఇన్ని విషయాలు తెలిసి ఇన్ని రోజులు మీరు నాతో ఎంత ప్రేమగా ఉన్నారండి. ఆహా, మీరు ఎంత గొప్పవారండి. ఇదే ముందు గొప్పతనమా గోంగూర? ఈ విషయం తెలితేనే మళ్ళీ చెయ్యేసేది. చెప్పు, నాకు ఇప్పుడే తెలియాలి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. చెప్పు. ఏం చెప్పేది? ఫ్లో మొత్తం జరగొట్టా. ఫ్లో జరగొట్టానా? అంటే నేను అడ్డం పడకపోతే కంటిన్యూ చేసేదాని. అవునండి. అవునా? అవ్వ అవ్వ అవ్వ. వాడికి ఏదో సినిమాలో అవకాశం వచ్చిందంట, డైలాగులు ప్రాక్టీస్ చేద్దాం రామంటే వాడికి హెల్ప్ చేస్తున్నాను. మధ్యలో వచ్చి మీరు అంతా చెడగొట్టారు. ఓహో, నువ్వు డైలాగులు హెల్ప్ చేస్తున్నావా? మధ్యలో వచ్చి నేను ఫూల్ అయ్యానా? అవునండి. మరి నువ్వేంటి ఈ గెటప్? అదేనండి, సైనేష్ రామ్మ ఎపిసోడ్ మిగిలిపోయింది కదా, మొదలు పెడతావా? ఏమిటో మొదలు పెట్టేది?
మొదటి మూడు ఎపిసోడ్లకే ఫ్యూజు కాలిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్నామంటే ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది. ఏమండి మధ్యలో మిమ్మల్ని ఇలా నిరాశపరచడం నాకు ఇష్టం లేదండి. బలేదానివే నేను ఫుల్ సాటిస్ఫైడ్ తెలుసా. ఏమిటే ఈ గృహ హింస, నీకు దండం పెడతాను, నన్ను వదిలేవే. గటప్లు ఇష్టమని ఎంత ఇష్టంగా తయారయ్యాను, రెండు వెళదాం. ఓరి భగవంతుడా, బుద్ధి బిర్యానీ తిని నీ చేత ఈ ప్రోగ్రాం చేయించాను. నేను ఇక నుంచి నువ్వు చెప్పినట్టు పెట్టాను, నువ్వు మాత్రం నీకు తోచినట్టుగా ఉండు, నన్ను వదిలేవే. బాయిదా బంగారు. సంజయ్ షాపింగ్కి వచ్చిందని రూప చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బామ్మగారు ఈ శారీ చాలా బాగుంది కదా. అవును బాబు చాలా బాగుంది. పోన్లే నువ్వన్నా వచ్చావు, నాకేమో ఈ రేట్లు అవి తెలీదు. ఈ అమ్మాయి ఒకటే నస. నాకు అంతేనండి, ఈ రేట్లు బేరాలు అంత పెద్దగా తెలియవు. అందుకే రవి వాళ్ళని తీసుకొద్దామని చెప్పాను. వాళ్ళకి మరేం పని లేదా నీ వెనకాల రావడం తప్ప. పోన్లే అండి, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, అలా అలవాటైపోయి ఉంటుంది. అవును ఇప్పటి వరకు వాళ్ళు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. ముందు ముందు వాళ్ళు లేకుండా చాలా పనులు చెయ్యాలి, గుర్తుంచుకో. యునో రవి నా కన్ని. ఓకే చెప్పాను కదమ్మా. ఏమిట్రా వద్దనేది, నువ్వు అన్నం తిని రెండు రోజులైంది, అసలు ఏమైందిరా నీకు? ఏంటంట బాగుంది. చూడు రవి, నేను ఢిల్లీ వెళ్తున్నాను, 1 వీక్లో తిరిగి వస్తాను. ఈలోపు నీ ఎయిమ్ ఏంటో నువ్వు డిసైడ్ చేసుకో. నేను మీ అమ్మలాగా అడిగిపెట్టే రకాన్ని కాదు, నాకు నచ్చింది బలవంతమైనా తినిపించే రకాన్ని. గుర్తుంచుకో, ఎగ్జాక్ట్లీ 1 వీక్. అమ్మా సంజయ్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు చెప్తుంది. మొదటిసారి నాకు చెప్పకుండా షాపింగ్కి వెళ్ళింది. అందులో తప్పే ఉందిరా అమ్మా. అవునరా, ఆ అమ్మాయి పెళ్లి కుదిరింది, రేపో మాపో పరాయి ఇంటి కోడలు కాబోతోంది. అయితే ఎన్ని రోజులు అంటే వేరు, ఇప్పటి నుంచి నువ్వు నీ స్నేహాన్ని తగ్గించుకోవడం మంచిది. పెళ్లి కుదిరితే స్నేహం చేయకూడదా అమ్మా? చూడన్నా, నీ స్నేహం మూలంగా ఆ అమ్మాయి పెళ్లి చెడిపోకూడదుగా. సంజయ్ విషయం వదిలేసి మీ డాడీ తిరిగొచ్చే లోపు నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకో, అర్థమైందా? సరే బామ్మగారు, నేను బయలుదేరుతాను. కాస్త కాఫీ తాగి వెళ్దుగా నుండు బాబు. సంజ అబ్బాయి కాస్త కాఫీ తీసుకురా అమ్మా. Thank you.
అది సరే, నీ ప్రాజెక్ట్ ఏమైంది? నెక్స్ట్ వీక్ ఫైనల్ సబ్మిషన్ ఉందని రవి చెప్పాడు. ఓకే ఓకే, అదేదో త్వరగా కానీ మనం అసలు ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాం. అంటే? అంటే మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది అంటున్నాడు. సరే, సంధి ఏదో డిస్టర్బెన్స్ లో ఉన్నట్టుంది, నేను బయలుదేరుతాను బామ్మగారు. మంచిది బాబు. బాయ్ సంధ్య. బాయ్. ఏమైందే నీకు? నేను అదే అడుగుతున్నాను. నిన్నటి వరకు దేవుళ్ళని పొగిడావు, ఈరోజు నా ఫ్రెండ్స్ పేరు ఎత్తితేనే చిరాకు పడుతున్నావు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే నీ పెళ్లి చెడిపోవడం నాకు ఇష్టం లేదు కనుక. నీ పెళ్లి కుదిరినప్పటి నుంచి చూస్తున్నాను. పెళ్లి చోటంతా రవి గురించే మాట్లాడుతున్నావు. పెళ్లి కొడుకు ఏమనుకుంటాడు? బామ్మ, మేమిద్దరం ఫ్రెండ్స్. ఆ విషయం నీకు నాకు తెలుసు. లోకానికి ఏం తెలుసు? చూడమ్మా, రవి అంటే నాకు ఎలాంటి చెడ్డ అభిప్రాయం లేదు, కానీ మీ స్నేహం వల్ల ఈ పెళ్లి చెడిపోతే మాత్రం నేను తట్టుకోలేను. నీలో ఏం జరుగుతుందో నువ్వే ఆలోచించు. అసలు ఏం జరుగుతోంది నాలో? నా ఊహల్లో రవి, నా మాటల్లో రవి, నా చేతుల్లో రవి. అసలు రవి మీద నాకున్న ఫీలింగ్స్ ఏంటి? సంజయ్ తనకు కాబోయే అతనితో మాట్లాడితే నాకు కోపం ఎందుకు రావాలి? సంజయ్ నాకు చెప్పకుండా షాపింగ్కి వెళితే నేనెందుకు బాధపడాలి? తను నాతోనే మాట్లాడాలి. తను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు చెప్పాలనే స్వార్థం నాలో ఎందుకు పుడుతుంది? అసలు నాలో ఏం జరుగుతుంది? ఏదైనా సరే రవితో మాట్లాడితేనే బెటర్. ముందు తనతో మాట్లాడాలి. ఫ్రెండ్షిప్ అంటే నువ్వు లవ్ అంటావేంటి? ఫ్రెండ్షిప్పా? ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోకుండా ఒక రోజైనా ఉండగలరా? ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకుండా ఒక గంట కూడా ఉండలేరు. నువ్వు అతనితో మాట్లాడకపోతే అతనికి బాధ, అతను నీతో కాకుండా ఏ అమ్మాయితో మాట్లాడినా నీకు బాధ. ఇది ఫ్రెండ్షిప్పా లవ్వా? నా సెక్షన్ ప్రకారం నువ్వు అవునన్నా కాదన్నా మీ ఇద్దరి మధ్య ఉన్నది ఖచ్చితంగా ప్రేమే. ఇది నిజం, ఇదే నిజం. ఇన్నాళ్ళు నీ మీద నాకున్నది స్నేహం మాత్రమే అనుకున్నాను, కానీ అది ప్రేమ అని ఇప్పుడే తెలిసింది. నీతో నాకున్న స్నేహం ప్రేమగా మారుతుందని తెలియక మా నాన్నకి నేను మాటిచ్చాను. ఇప్పుడు నేనేం చేయగలను? అయ్యానా?
ల్యాప్టాప్ మూసేస్తే మనసు మూతపడదమ్మా. డాడీ, రవిని నువ్వు ఇష్టపడుతున్నావని నాకేనాడో తెలుసమ్మా. అది నువ్వు చెప్తే విందామని ఇంతకాలం ఆగాను. నా ప్రేమ గురించి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలో, చెప్పకుండా బాధపడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను. ఐమ్ సారీ డాడీ. నో నీడ్ టు సే సారీ. ఇందులో బాధపడటానికి ఏముంది? అక్కకలా జరిగింది కాబట్టి ప్రేమంటే నాకు ద్వేషమని అందరూ అనుకుంటారు. నువ్వు అంతే. కానీ నాకు ప్రేమంటే ఏనాడు ద్వేషం లేదమ్మా. తప్పంటూ ఉంటే అది ప్రేమించేవాళ్లదే, కానీ ప్రేమది కాదమ్మా. డాడీ, వీలైనంత త్వరగా నీ మనసులో మాట రవికి చెప్పు. ఐల్ వెయిట్ ఫర్ ద గుడ్ న్యూస్. థ్యాంక్ యూ డాడీ. మాస్టారు, వేస్ట్ పేపర్లు ఉన్నాయా? పేపర్లు, వేస్ట్ పేపర్లు. ఏమైంది సార్? కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా అయిపోయారు. ఏం చెప్పమంటావయ్యా, ఆ మేజర్ వచ్చిన దగ్గర నుంచి నా పరిస్థితి మరీ అధ్వానం అయిపోయింది. బ్రహ్మంగారు, బ్రహ్మంగారు. బ్రహ్మమేనయ్యా, కరెంటు బ్రహ్మం. అది తెలిసే వచ్చామండి, మా వీధిలో లైట్లు ఎలగట్లా, కంప్లైంట్ ఇద్దామని వచ్చా. అది మా ఏరియా కిందకే వస్తుందా? అవునండి. ఎప్పుడు వస్తున్నారు? వస్తానయ్యా, రేపు వచ్చి బాగు చేస్తాను. వెళ్ళు. సరే, నమస్తే. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం సార్. మళ్ళీ వచ్చారండి, లైట్లు బాగు చేయించాం కదా. కొత్త కంప్లైంట్ తెచ్చారేమో. కంప్లైంటా? కాంప్లిమెంట్. కాంప్లిమెంటా? థ్యాంక్ యూ సార్. కష్టపడి పనిచేసి ప్రాబ్లం క్లియర్ చేసి కరెంటు బ్రహ్మం అనిపించుకున్నారు. పని చేయించుకోవటం ఒక్కటే కాదు, పని చేసిన వాళ్ళకు కనీసం థ్యాంక్స్ చెప్పటం ఒక సిటిజన్గా నా బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ప్రతివాడు వచ్చి పని చేయించుకుని వెళ్ళటమే తప్ప ఒరే బ్రహ్మం కష్టపడ్డావురా, థ్యాంక్స్ రా అని చెప్పేవాడు ఒక్కడూ లేడు. ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు సార్. సార్, మిమ్మల్ని మర్చిపోలేను సార్. ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాను సార్. ఎస్ సార్, కష్టపడి పనిచేస్తాను సార్. బామ్మా. ఏమ్మా, ఈ మధ్య కనిపించడమే మానేశావు? కొంచెం బిజీ బామ్మా. సంధ్య ఇక్కడ పైన స్నానం చేస్తోంది. ఓకే. రవి మీద నాకున్న ప్రేమ గురించి సంధ్యకి చెప్పాలి. సంధ్య హెల్ప్ తీసుకోవాలి. ఏంటమ్మా, నేను చెప్పిన పని ఏం చేసావు? అది డాడీ, అది నీకు రవితో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను మాట్లాడతాను. ఇంకా అవసరం లేదు డాడీ. సంధ్య రవిని ప్రేమిస్తోందని నీ ప్రేమను చంపేసుకుంటావా? లేకపోతే సంధ్య ప్రేమను చంపేయమంటారా? అది కాదురా. లేదు డాడీ, ఇంతకాలం నేను అడిగిందల్లా ఇచ్చారు, అడగనవి కూడా ఇచ్చారు. పాపం సంధ్యకి మీలాంటి డాడీ లేరుగా, అందుకే
ఫ్రెండ్గా తను కోరుకున్నది ఇవ్వాలనుకుంటున్నాను. రవితో మాట్లాడి సంధ్యతో పెళ్లి కొప్పిస్తాను. ఇంతకాలం ప్రేమ కోసం స్నేహాన్ని త్యాగం చేయడం గురించి విన్నాను. ఇవాళ స్నేహం ప్రేమను త్యాగం చేయడం చూస్తున్నాను. Really, I'm proud of you, my daughter. ఇది రవి వాళ్ళ ఇంట్లో దొరికింది. అరగంటలో వస్తానని ప్రకాష్ ఫోన్ చేశాడు. అర్జెంటుగా ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళకపోతే. ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్దామని 1 వీక్ ముందే రవి చెప్పాడు. ప్రకాష్ ముఖ్యమా, ప్రాజెక్ట్ ముఖ్యమా? వెరీ గుడ్. ఎప్పుడొచ్చావు బాబు? నీ మనవరాలు ప్రకాష్ ముఖ్యమా, ప్రాజెక్ట్ ముఖ్యమా తేల్చుకోమన్నప్పుడు ఏదో చిన్నపిల్ల తెలియక. అందుకే ఆ రవిగాడు దీన్ని మోసం చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? నాకు అర్థమైంది. అర్థం కావాల్సింది నీకు. ఆ కంపెనీ నీ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేసి 4 నెలలైంది. డౌటా? హలో, నేను ప్రకాష్ని. ఇందాక వచ్చాను కదా, కాస్త ఆ ప్రాజెక్ట్ స్టేటస్ గురించి చెప్తారా? చెప్పాను కదండి, డ్యూ టు టెక్నికల్ రీజన్స్ 4 నెలల క్రితమే ఆ ప్రాజెక్ట్ రిజెక్ట్ అయింది. మీకంటే ముందు 1 మిస్టర్ రవి అని వచ్చాడే, అతనికి విషయం ఎప్పుడూ చెప్పాను కదా. ఏమైంది? ఏమైందా? మీ బండారం బయటపడింది. మర్యాదగా మాట్లాడు. ఏంటి నీతో మర్యాదగా మాట్లాడేది? ఆ రవితో తిరుగుతున్నావు తెలిసినా, ఆ వచ్చే ప్రాజెక్టు కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ రవిగాడు నిన్ను వాడుకుంటున్నట్టే నీ ప్రాజెక్ట్ని వాడుకుంటున్నాడు. అందుకే ఇన్ని రోజులు ప్రాజెక్ట్ ఓకే ఓకే అంటూ అబద్ధం చెప్పుకుంటూ వస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. రవి గురించి ఇంకొక మాట మాట్లాడామంటే చంపుతాను. నీకేం తెలుసురా అతని గురించి? నీలాంటి ఊరకొక్కలు ఎన్నొచ్చినా అతని కాలి గోటికి కూడా సరిపోవురా. సారీ సంజ, లైఫ్లో మొదటిసారి నీకు అబద్ధం చెప్పాను. అలా అని నిన్ను మోసం చేయడం కోసం కాదు. ప్రాజెక్ట్ రిజెక్ట్ చేస్తూ వచ్చిన లెటరు నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయకొచ్చింది. అది నీకు ఎలా చెప్పాలో అప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని తెలిస్తే నువ్వు తట్టుకోలేవని అలా అబద్ధం చెప్పాను. కే ప్రైస్ సొల్యూషన్స్ ఇన్కార్పొరేషన్ తెలుసు కదా, అక్కడ నీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను. మార్కెట్ చేయడానికి అప్రూవ్ చేయించాను. ఇదిగో ఆ కంపెనీ తరపున అగ్రిమెంట్ ఫైల్. వస్తాను సంజయ్, వస్తాను బామ్మ. మనసులో ప్రేమను పెట్టుకుని పైకి స్నేహంగా నటించడం నా వల్ల కావట్లేదు. ఇంకా ఈ బాధను భరించలేను. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అలాట్. నీకు నా మీద ప్రేమ ఉంటే నీకైతే సీన్లో డైలాగ్స్ తెలుసు కాబట్టి ఇన్వాల్వ్ అయ్యావు. మరి నువ్వు ఒకవేళ ఇద్దరు ప్రేమించుకుంటున్నారేమో. నేను రవిని ప్రేమిస్తున్నాను. ఎస్, ఐ లవ్ రవి. నేను ఎవరిని ప్రేమించట్లేదు, 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 ప్రేమించట్లేదు.
చంపకాన్ని వాడు ఎగతాళి చేశాడు. సార్, మీ మాటకు అడ్డొస్తున్నాను ఏమనుకోద్దు సార్. మనం ఎన్నో కేసులు చూస్తున్నాం, అందరికీ న్యాయం జరగట్లేదు. అలా అని న్యాయమే లేదంటే ఎలా సార్? మీరు మీ అబ్బాయిని పద్ధతిగానే పెంచారు, అందుకే కదా సార్ మీకు ఇచ్చిన మాట కోసం అతని ప్రేమను మనసులోనే దాచుకున్నాడు. దాచుకున్నా చెప్పకున్నా తప్పు తప్పే. అంటే రవి చేసిన తప్పంటారా? ముమ్మాటికి. సార్, రోజు మీరు చదివే బైబిల్లోనే ఉంది కదా సార్ ప్రేమించడం తప్పు కాదని. సార్, ప్రేమ అనేది ఎక్కడ పుడుతుందో ఎలా పుడుతుందో ఏ సెక్షన్కి తెలియదు సార్. మీ అబ్బాయి మీకు మాట ఇచ్చి తప్పు చేశాడేమో కానీ ప్రేమించి మాత్రం తప్పు చేయలేదు సార్. ఏమండి, రవి సంజయ్ల స్నేహం ప్రేమగా మారడం తప్పు కాదనిపిస్తోందండి. ఎందుకంటే మంచి భార్యాభర్తలు మంచి స్నేహితులు కాలేరేమో కానీ మంచి స్నేహితులు మాత్రం తప్పకుండా మంచి భార్యాభర్తలు కాగలరండి. సంజ చాలా మంచి పిల్లండి. ఆ అమ్మాయికి మన రవి గురించి పూర్తిగా తెలుసు, అలాగే రవికి కూడా అమ్మాయి గురించి తెలుసు. అది కాకుండా ఆ అమ్మాయి అంటే నాకు కూడా ఇష్టమేనండి. వాళ్ళిద్దరినీ ఒక్కటి చేద్దాం ప్లీజ్, నా మాట వినండి. మన మతం ఏంటి, వాళ్ళ మతం ఏంటి? మతమేంటి సార్ మతం? ఆ మాటకొస్తే మీదే మతం నాదే మతం. ఇన్నాళ్ళ నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను, ఏ రోజైనా నన్ను వేరేగా చూసారా సార్? మరెందుకు సార్ స్నేహానికి అడ్డురాని మతం ప్రేమ పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు సార్ అడ్డొస్తుంది? మీ అబ్బాయికి తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా ఆలోచించండి సార్. మీ అబ్బాయి మనసులోని బాధ ఏంటో మీకే అర్థమవుతుంది. ఏమండి, రవి సంగతి పక్కన పెట్టండి, కాసేపు సంజయ్ గురించి ఆలోచించండి. ఆ అమ్మాయికి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. బాధొచ్చినా ఆనందం వచ్చినా వచ్చి మన రవితోనే పంచుకుంటుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే రవి లేనిదే సంజయ్ లేదండి. సార్ ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. అంటే నాకు ఇష్టమని నాతో ఒక్క మాట రవేనుంటే వాళ్ళ నాన్నగారు కాళ్ళు పట్టుకునైనా మీ ఇద్దరి పెళ్లి నేను జరిపించుండేదాన్ని. కానీ అతనే మాట్లాడినప్పుడు మనం ఏం చేయగలం చెప్పు. మనకంత అదృష్టం లేదమ్మా. వద్దమ్మా, వెళ్ళిపోదాం. ఈ ఊరు వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అక్కడైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఎందుకురా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? నిజం చెప్పరా, నువ్వు సంధ్యని ప్రేమించడం లేదా? లేదు. అబద్ధం కాదు, నిజం. నీ కళ్ళల్లో నీళ్లు నిజం, నీ గుండెల్లో ప్రేమ నిజం. అవేం నిజం కాదు. నిజం కాకపోతే నీ మనసులో పుట్టింది ప్రేమని కాటెందుకు రాసుకున్నావు? ఎందుకు సంధ్య కోసం ప్రతి క్షణం కష్టపడ్డావు? చెప్పు. మన స్నేహం నిజమైతే చెప్పు, నువ్వు సంధ్యని ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. ప్రేమిస్తున్నాను, నేను సంజయ్ని ప్రేమిస్తున్నాను, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ ఆ విషయం తనతో చెప్పలేను. నువ్వు మనిషి కాదురా, నీకు మనసు లేదురా? లేదు. ఏడుస్తారా? కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. సంజయ్ వెళ్ళిపోతుందిరా. ఏంట్రా ఇంత డల్గా ఉన్నావు? ఇంకెలా ఉండాలి నాన్న? స్నేహితులు ప్రేమించుకోవటం తప్పు కాదురా. స్నేహం ముసుగులో మీ యూత్ చేస్తున్న వేదవేషాలు చూసి అందులో నువ్వు ఒకటి కాకూడదు అనుకున్నాను, అందుకే మీ ప్రేమను కాదన్నాను. మీది నిజమైన ప్రేమని తెలిసి నేను కాదన్నాను అనుకో, నా పెద్దరికానికి అవమానంరా. అమ్మ సంధ్యా,